Welcome to Gold Drop Refined Sunflower Oil with Chudu. Summer special, ee varam vadiyalu special varieties meeku chupistunnanu kadandi. Mari ee roju maa kosam elanti vadiyalu parichinchabothunnaru. Biyyam Pindi Vadiyalu. వాటర్ ఇస్తాను కదా నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి వడియాలకి ఈ గ్లాస్ తీసుకుందాము పిండి రెండు గ్లాసులు తీసుకుంటాను గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు దీనికి రేషియో వన్ గ్లాస్ బియ్యం పిండికి మూడు గ్లాసులు మూడు నేను ఫోరే వేస్తున్నాను ఇంకా తత్మట్టు పిండి కలుపుకొని సేమ్ ఇందాకట్లాగే పిండి కలుపుకొని మళ్ళీ ఇందులో వేయాలన్నమాట అంటే మనం ఇదే టైప్ లో బియ్య పిండి మినపిండి ఇలా ఏ టైప్ ఆఫ్ అన్న చేసుకోవచ్చు అంటారా ఇదే టైప్ లో అంటే బియ్య పిండి అయితేనే బాగా వస్తుంది మనకి అంటే బియ్య పిండి కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి కంఫర్టబుల్ వస్తుంది ఇలా కలిపేసుకున్నామండి ఓకే వాటర్ బాయిల్ అవుతుంది కదా దీనికి సరిపడంత ఉప్పు వేద్దాం ఓకే దీనికి నువ్వులు వేద్దాం వెంటనే నువ్వులు వేయాలా ఇప్పుడు ఈ పిండి కలిపాము కదా ఇది ఇందాక అట్లా మీరు వేస్తుండండి షూర్ సో ఇది ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసేస్తే సరిపోతుంది ఏంటంటే దానికి వాటర్ ఎక్కేసి వేసాము దీనికి తక్కువ వేసాము ఇది కొంచెము అన్నం ఉడికినట్టుగా కొంచెం మెత్తగా ఉడకాలి ఓకే మనకి సాఫ్ట్గా రావాలంటే కొంచెం ఎక్కువసేపు ఉడికితే సరిపోతుంది సరిపోతుంది అది ఎంతసేపు ఉడికించాలంటారు అలా ఇది జస్ట్ ఒక మనకు తెలిసిపోతుంది పిండి దగ్గరికి వచ్చేస్తుంది తర్వాత చల్లగా అయిపోయాక మనం జతుకులు చేసుకునే గొట్టం ఉంటుంది కదా అందులో స్టార్ అది పెట్టేసుకొని వడియాలు వత్తేసుకోవడమే ఇంకా అక్కడ ఇక్కడ ప్రాసెస్ ఏముండదు అంతే పిండి ఉడికేస్తే ఇంకా చాలు ఇంకా 2 మినిట్స్ మనం అలా తిప్పుతూ ఉంటే అయిపోతుంది ఇంకా వండ రావాలి సో దీంట్లో ప్లెయిన్ గా లేకుండా మీరు నువ్వులు అది యాడ్ చేశారు నువ్వులు ఉప్పు వేసాను కొంచెం లైట్ గా ఆయిల్ వేసాను మనకు వేసేటప్పుడు స్మూత్ గా ఉంటుంది అంటే మీకు కారం కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోవచ్చు జనరల్ కారమైన కూడా జీలకర్ర వేసుకోవచ్చు ఓకే జనరల్ కారం వేస్తే అంత బాగుంది ఫ్రై చేసేటప్పుడు దాని టేస్ట్ వేరేలా అయిపోతుంది ఏది ఎలా చేయాలో అలా చేస్తేనే బాగుంటుంది సో కంప్లీట్ అయిందా అండి ఇప్పుడు చూసారా ఈ పిండి కొంచెం గట్టిగా అవుతుంది కదా మనకి డిఫరెంట్ మైదా లాగా కూడా కనిపిస్తుంది కదా ఇప్పుడు దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఇంక ఇది చల్లగయ్యాక గట్టిగా అయిపోతుంది ఇది చల్లగయ్యాక మనము జంతువుల గొట్టంలో వేసేసుకొని చేయాలి దీనికోసం జంతువుల గొట్టం వేసుకోవాలి ఆయిల్ ఉంటుంది కదా ఫస్ట్ ఆయిల్ అంతా దీని లోపల అప్లై చేయాలి సో అప్లై చేశాక ఇది వేసేసుకొని ఇంకా పెట్టేసుకోవాలి రౌండ్ అయిన స్టార్ ఏ షేప్ కావాలంటే అది మన ఇష్టం ఆయిల్ రాసిన తర్వాత ఈ పిండి ఇందులో వేసేయాలి ఒక షేప్ అనేది అవసరం ఇష్టము లేదు అంటే మనం స్ట్రైట్ గా కూడా చేసుకోవచ్చు జస్ట్ మనకి ఎండిపోతాయి కాబట్టి అలా దగ్గర చేసినా పర్లేదు సో అలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలి స్టార్స్ షేప్ లో వస్తాయి అన్నమాట ఎండిపోయిన తర్వాత పీసెస్ అయిపోతాయి ఒక్కోసారి అలా ఉండిపోతాయి కూడా ఓకే ఈ విధంగా అన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎంత టైం తీసుకుంటుంది కంప్లీట్ ఎండడానికి ఇవి 2 డేస్ పడుతుందండి పిండి వడియాలు అయితే 1 డేలో ఎండిపోతాయి కానీ 2 డేస్ ఎండబెడితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా సో ఎండిపోయాక మనకి అంతా అవి చక్రాల్లానే అనిపిస్తున్నాయి కదా అంటే చక్రాల్లాగా వేసుకోవచ్చు మన ఇష్టము పొడుగ్గా వేసేసుకున్నాను నేను అనమాట అందుకని అంటే ఒక్కొక్కటి ఒక షేప్ లో ఉంటే మన ఇష్టం అన్నమాట తినడానికి కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది
బియ్య పిండి ఏంటంటే చాలా మంది చాలా రకాలుగా చేస్తుంటారు. ఇది ఒక డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. మంచి లైక్ చక్రాల్లో ఉంటాయి చూడటానికి. బాగున్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీ కూడా. మధ్యలో మనం నువ్వులు అవి ఇవి యాడ్ చేసాం కాబట్టి అవి కూడా మధ్యలో మధ్యలో తగులుతూ మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. బికాస్ హెల్త్కి నువ్వులు కూడా చాలా మంచిది. మరి మీరు కూడా ఏదైనా స్పెషల్ రెసిపీస్ మాకు కూడా పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9010230555. సో ఇదండి గోల్డ్ రాజ్ ఫైన్ సన్ ఫ్లోర్ ఆయిల్ రుచి చూడు. మరొక రుచి చూడు కార్యక్రమంలో రెండు సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై శ్వేత సారీ మందిర్, కవాడిగూడ విద్యానగర్, హప్సిగూడ. ఫోన్ నెంబర్ 0402761132. రేపటి మన గోల్డ్ రాఫ్ రిఫైన్ సన్ ఫ్లోర్ ఆయిల్ రుచి చూడులో సమర్పించిన వారు గోల్డ్ రాఫ్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్.